రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే హైదరాబాద్ ఎప్పుడైతే పోతుందో మిగిలిన రాష్ట్రానికి ఆర్థికంగా చాలా కాలం తెప్పలు ఉంటాయని చెప్పిన విషయం అందరికీ తెలుసు. దీనికి పెద్ద తెలివితేటలక్కర్ల గొడవ అంతా తెగదు. అసలు ఆ గొడవ లేకపోతే ఇంతకాలం ఇంత రాజధానికి ఎందుకుంటే అసలు రాష్ట్ర విభజన గురించి అది తెలిసి కూడా కనీసం ముందు చూపు కానీ ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఎట్లా కాపాడాలన్న ఆలోచన కానీ లేకుండా మాకు అధికారం వస్తే చాలు, మేము మా పిల్లలు అధికారం అనిపిస్తే చాలు, ఇప్పటిదాకా ఖర్చులు పెట్టాం కాబట్టి ప్రతిపక్షాల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము దోచుకునే అవకాశం వస్తే చాలు అని చెప్పిన ధోరణిలో అధికారమే లక్ష్యంగా సమాజం అంతా శ్మశానం పర్లేదన్న భావంతో ప్రవర్తించారు. ఆడంబరాలు తప్ప పరిపాలన కనిపించకుండా అదేమీ లేకుండా విపరీతమైనటువంటి దుబారా వ్యయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే నేను విన్న ప్రకారం ఒక 20-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దానిలో ప్రభుత్వం ఏం బహుశా 10 కోట్లు ఉండొచ్చు. రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ జేబులోంచి పెట్టే ఖర్చు అండి, ఏదో రకంగా ప్రజల మీద పడేదే కదా. ఎలక్షన్లు ఎంత ఖర్చు పెట్టారు నేను మీకు చెప్పక్కర్లేదు, గుంటూరు వాసులు నేను చెప్పాల్సిన అవసరం ఉందా? మీరంతా అనాప్రసిద్ధ లెక్కలు చెప్తారు నాకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే 17 అధికారులు లేనప్పుడు ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా దాన్ని దండుకోవాలి కాబట్టి ప్రతి చోట కూడా చిల్లర చిల్లర అవినీతులు అధికార యంత్రాంగం బదిలీల దగ్గర నుంచి చిన్న చిన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి చిన్న చిన్న మైనింగ్లో వగేరా దగ్గర నుంచి అంటే కొత్త రాష్ట్ర రాజధాని విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో పెడతామని చెప్పినదో కృష్ణా గుంటూరు జిల్లా పెడతామన్నదో అది రాజకీయ నిర్ణయం. మేము పూర్తిగా మొట్టమొదటి చెప్తున్నాం ఈ నిర్ణయం ఢిల్లీలోగా జరగవలసింది, రాష్ట్ర శాసనసభలో జరగాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం బాధ్యత ఉన్నాయని మేము దాన్ని అంగీకరిస్తున్నాం. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వారికి ఉన్న హక్కుని ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న హక్కుని ఆ బాధ్యతని గౌరవిస్తున్నాం. కానీ ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ చుట్టూ తిరిగేదన్నట్టయితే అదే పరిహారం చెల్లించి ఏర్పాటు చేయండి. అవినీతిని అడ్డుకట్టవేయడం కోసం బలమైన లోకాయుక్త చట్టాన్ని తీసుకోండి, లోక్పాల్ చట్టం జాతీయ స్థాయిలో వచ్చినట్టుగా సమర్థుని నిజాధిపరుల్ని దానిలో ఏర్పాటు చేయండి. కనీసం తర్వాత మాటలు కాదు ఆస్తులు జప్తయ్యే చట్టం కూడా తీసుకోండి.